ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం సో కోర్టు కేసుకు సంబంధించి మనకి ఇంకొక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర కూడా షేర్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మనకి డిఎస్సి కేసుకు సంబంధించి వాదనలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలోనే మనకి ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ల పైన ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, ఒకనొక దశలో నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్ళొద్దని, ఇక అదే విధముగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి హాల్ టికెట్లు జారీ చేయవద్దని సీజే స్పష్టమంటూ మనకి ఈ యొక్క స్క్రోలింగ్ అయితే ఏబిఎన్ న్యూస్ టీవీ ఛానల్లో అయితే చేయడం జరుగుతుంది. స్క్రోలింగ్ అనేది అయితే మనకి ఈ యొక్క హాల్ టికెట్లకు సంబంధించి ఎవరైతే టెట్ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారికి హాల్ టికెట్లు జారీ చేయవద్దని సీజే స్పష్టం చేసినట్లు మనకి స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఏవైతే ఈ యొక్క వివరాలు సమర్పించేందుకు ఉన్నారో వాటికి సంబంధించి ఏజీ అడ్వకేట్ జనరల్ సమయం కోరడంతోనే విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది, ఓకేనా. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకి రెండే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అభ్యర్థులకైతే హాల్ టికెట్లు జారీ చేయవద్దని సీజే స్పష్టంగా మనకి చేసినట్లు ఏబిఎన్ టీవీలో స్క్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది, ఓకేనా. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తొందరగా కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.